తెలంగాణ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిఎస్ పరీక్ష వాయిదేస్తని చెప్పి మోసగిస్తారు మీరు. తెలంగాణ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిఎస్ పరీక్ష వాయిదేస్తని చెప్పి మోసగిస్తారు మీరు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు డిఎస్సి పోస్టులు ఇంకొన్ని వెంచి ఎగ్జామ్ పెట్టండిరి మీరు. డిఎస్సి పోస్టులు ఇంకొన్ని వెంచి ఎగ్జామ్ పెడతంటిరి మీరు. పడిగాపులు గాసి గడువిస్తారనుకుంటే పరీక్ష కాలాన్ని పొడిగిస్తారనుకుంటే మీరు పరీక్ష కాలాన్ని పొడిగిస్తారనుకుంటే కాంగ్రెస్ పాలనలో ధర్నాల బతుకాయ. తెలంగాణ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిఎస్ పరీక్ష వాయిదేస్తని చెప్పి మోసగిస్తారు మీరు. మా పోరాటాన్ని అణచివేసిన మా భవిష్యత్తును కాల రాసిన మా పోరాటాన్ని అణచివేసిన మా భవిష్యత్తును కాల రాసిన మాపై కుట్రలెన్నో మీరు చేసిన మా దీక్షల్ని హేళన చేసిన రాసేటోళ్ళ బాధ చూసే మీకే మెరుక. రాసేటోళ్ళ బాధ చూసే మీకే మెరుక. చదివేటోళ్ళ కోసం ఊర్రే మీకే మెరుక. అరే చదివేటోళ్ళ కోసం ఊర్రే మీకే మెరుక. రెడ్డి గారి మాటకు ఎదురు తిరిగినందుక కుట్ర. తెలంగాణ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిఎస్ పరీక్ష వాయిదేస్తని చెప్పి మోసగిస్తారు మీరు. డిఎస్ పరీక్ష వాయిదేస్తని చెప్పి మోసగిస్తారు మీరు. మోతీలాల్ దీక్షను కించపరుస్తీవి. మోతీలాల్ దీక్షను కించపరుస్తీవి. ఎగ్జాము కప్లాయు చెయ్యలేదంటివి. మోతీలాలు దీక్షను కింత పరిస్థితి. ఎగ్జాము కప్లాయు చెయ్యలేదంటివి. అశోక్ సారుకు దీక్ష ఎందుకంటివి. అశోక్ సారుకు దీక్ష ఎందుకంటివి. బక్క జడ్సను గిల్లుతుండంటివి. అరే చేతి గుర్తును నమ్మి చేయి చాచి అడిగి. చేతి గుర్తును నమ్మి చేయి చాచి అడిగి. గడప గడప తిరిగి కాంగ్రెస్ ను గెలిపిస్తే నిరుద్యోగ విద్యార్థులంతా గడప గడప తిరిగి కాంగ్రెస్ ను గెలిపిస్తే వేస్తాని డిఎస్సి వాయిదేస్తా లేవు. తెలంగాణ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిఎస్ పరీక్ష వాయిదేస్తాని చెప్పి మోసగిస్తారు మీరు. డిఎస్ పరీక్ష వాయిదేస్తాని చెప్పి మోసగిస్తారు మీరు. మీరెట్లా చేస్తారయ్య సమీక్ష. మీరెట్లా చేస్తారయ్య సమీక్ష. సమయ పాలనివ్వకుండా పరీక్ష. మీరెట్లా చేస్తారయ్య సమీక్ష. సమయ పాలనివ్వకుండా పరీక్ష. పార్టీ మారినట్టనుకుండ్ర పరీక్ష. పార్టీ మారినట్టనుకుండ్ర పరీక్ష. పదవి పొందినట్టనుకుండ్ర పరీక్ష. అంగట్ల పశువుల నేతలాగొన్నట్ట. అంగట్ల పశువుల నేతలాగొన్నట్ట. పక్కింటి అరే పక్క పార్టీ నేత లెంచుకున్నట్ట. అరే అంగట్ల పశువుల నేతలాగొన్నట్ట. పక్క పార్టీ నేత లెంటుంచుకున్నట్ట. అరే పక్క పార్టీ నేత లెంటుంచుకున్నట్ట. రాజహింస జరిపి పాలన చేస్తుండ్ర. తెలంగాణ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిఎస్ పరీక్ష వాయిదేస్తని చెప్పి వేస్తలేరు మీరు. డిఎస్ పరీక్ష వాయిదేస్తని చెప్పి మోసగిస్తారు మీరు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు డిఎస్సి పోస్టులు ఇంకొన్ని పెంచి ఎగ్జాములు పెడతంటిరి మీరు. ఇలా చదువుకున్న నిరుద్యోగులకు డిఎస్సి విద్యార్థులని నిరుద్యోగ విద్యార్థులని నమ్మించి గొంతు కోసి మేము వాయిదేస్తామని చెప్పి మళ్ళీ ఎగ్జామ్ డేట్ దగ్గరకు వచ్చింది మళ్ళీ పెంచుతామని చెప్పి మాయమాటలు చెప్పి కళ్ళబొల్లి మాటలతో విద్యార్థుల మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది అనంటే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 డిఎస్సి మెగా డిఎస్సి జీవో 46 ఈ నిరుద్యోగ విద్యార్థులంతా పల్లెలకు వెయ్యి. మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీలు రంగులు మారుతున్న జెండాలు మారుతున్న కండువాలు మారుతున్న మీ నాయకులు కాదు ప్రజల్లోకి వెళ్ళింది ఈ నిరుద్యోగ విద్యార్థులు. ఈ పోరాటం చేసి గత ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడితే ఇవాళ మళ్లీ వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ నిరుద్యోగులను రోడ్డు పాలు చేసి ధర్నాల బతుకు చేస్తుంది. తస్మా జాగ్రత్త. ఈ తెలంగాణ గడ్డ మీద పోరాటం కొత్త కాదు. నెత్తిరోడిన బిడ్డల పోరాటం ఇంకా మిగిలే ఉంది. పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. జై సామాజిక తెలంగాణ.